పార్టీలో ఒకళ్ళిద్దరు ప్రిపేర్డ్గా ఉన్నారు, ఊ అంటే రెడీ. ఓకే, కానీ మనకి జాతీయ స్థాయిలో తగ్గినాయి అబ్బా 5% 3% తగ్గినాయి, వదిలే వదిలేసేయండి అన్నాడు ఆయన. ఆ మోరల్ వీళ్ళు పాటించారా? పాటించలేదు కదా, తొక్కిన ఆరదీశారు. అప్పట్లో వచ్చినటువంటి కక్ష ఒక కసి, ఎట్లయినా మనం సాధించాలి, అసాధించాలి అనుకున్నప్పుడు ఇక రాజకీయాల్లో మనం ప్రభుత్వంలో మోరల్ పాటించాలి, కానీ ప్రభుత్వ నిర్వహణలో మోరల్ పాటించాలి, కానీ రాజకీయ మోరల్స్ పాటిద్దాం, దానికి ఒక గీత గీద్దాం. అంతకుముందు ఉన్నటువంటి గీత ఏంటంటే ఎవడో ఏదో అనుకుంటాడని, ఈ అనుకుంటాడు అనుకున్నోడు ఎవడో తర్వాత వెనకాల రావట్లే. అదే తమిళనాడులో అదే జయలలిత నాశనం చేసిన తర్వాత అక్కడ ఎవడన్నా పోనీ అయ్యో బీజేపీ ప్రధానమంత్రి వాజ్పేయిని దించేశారని ఏమైనా వేశారా ఓట్లు? లేదు. వాళ్ళెవరి గురించిన మనం ఫీల్ అయ్యి మనం అయ్యేది ఏంది? మనం నిలబడ్డ తర్వాత నిలబడ్డప్పుడు మోరల్గా పాటిద్దాం. ఇప్పుడు చూడండి, 4 MLAలు టీడీపీ నుంచి వైసీపీకి టర్న్ అయ్యి ఉన్నారు, రాజీనామా చేయిస్తాను నేను నైతికత పాటిస్తానన్నాడు జగన్. ఎవడన్నా రాజీనామా చేశాడా? నైతికత పాటించాడా? బట్ కర్ణాటకలో నైతికత పాటించారు, మహారాష్ట్రలో ఇప్పుడు వాళ్ళకే మద్దతు ఇచ్చారు వాళ్ళు చీలినటువంటి వాళ్ళు, అంతేగాని ఇటు వీళ్ళు తీసేసుకోలేదు. గోవాలోనైనా అంతే జరిగింది, ఫస్ట్ ప్రభుత్వం కోల్తుంది కరెక్ట్, తర్వాత రాజీనామా చేయించి ఎన్నికలకి వెళ్తారు. ఆ మోరల్ అయితే పాటిస్తున్నారు వీళ్ళు, ఎవరు పాటించట్లేదు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి పాటించడం ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు 2 సార్లు మోసపోయారు, దారుణమైన మోసం 2 సార్లు కూడా. వాళ్ళకి పవర్ వచ్చినప్పుడు వాడుకోవడం, వాళ్ళు పవర్లో దిగడానికి వెంటాడటం, అంతే కదా. 2004లో అప్పటిదాకా అసలు 98లో గెలిచిందే బీజేపీ 18% ఓట్లు వచ్చి, వీళ్ళ ఓట్లు దాదాపు 8 నుంచి 9% పడిపోయినాయి. కాంగ్రెస్ ఓటు సాలిడ్గా ఉంది అప్పుడు, 2004లో గెలిచింది కాంగ్రెస్. గెలిచినటువంటి సందర్భంలో సారీ 98లో కాంగ్రెస్ ఓటు అట్లాగే ఉంది, టీడీపీ ఓటు డౌన్ అయ్యి బీజేపీ ఓటు పెరిగింది 18%. అలాంటిది 99కి వచ్చేట వాళ్ళని లాక్కుంది, అక్కడేమో బాలయోగం తీసుకుని మద్దతు ప్రకటించి 98లో 99కి వచ్చేట కలిసిపోతుంది. అప్పటిదాకా చెప్పిన మోరేల్ పోయింది, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, హిందుత్వ వీళ్ళు ద్వేషులు, మత ద్వేషులు, మతోన్మాదులు.